అనుమానాస్పద స్థితిలో నిన్న హైదరాబాద్లో మృతి చెందిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ మిర్యాలగూడలో జరగనున్నాయి. అయితే తన తండ్రిని కడసారి చూసేందుకు అమృత ప్రయత్నం చేస్తోంది. ఇందుకు పోలీసుల సహకారం కోరింది. తనకు భద్రత కల్పిస్తే అంత్యక్రియలకు వెళతానంటోంది. అమృత విన్నపంపై ఆమె తల్లి మౌనంగా ఉన్నా బాబాయ్ మాత్రం అంగీకరించడం లేదు. అనుమానాస్పద స్థితిలో నిన్న హైదరాబాద్లో మృతి చెందిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ మిర్యాడగూడలో జరగనున్నాయి. అయితే తన తండ్రిని కడసారి చూసేందుకు అమృత ప్రయత్నం చేస్తోంది. ఇందుకు పోలీసుల సహకారం కోరింది. తనకు భద్రత కల్పిస్తే అంత్యక్రియలకు వెళతానంటోంది. అమృత విన్నపంపై ఆమె తల్లి మౌనంగా ఉన్నా బాబాయ్ మాత్రం అంగీకరించడం లేదు. మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ మిర్యాలగూడలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఆ స్థలం మిర్యాలగూడ నుంచి మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, వరప్రసాద్, చాలా విషాద సంఘటన గురించి మనం చూడొచ్చు. ఓ రకంగా అమృత ప్రణయ గురించి ప్రపంచమంతా కూడా తెలుసు. ఆ ఇష్యూ 2018 సెప్టెంబర్ 14 ప్రణయ్ హత్యోదంతంతో దేశం యావత్తు కూడా, ప్రపంచం యావత్తు కూడా వాళ్ళ ప్రేమ గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించే మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఒక కర్కోటకుడు, హంతకుడు, నరహంతకుడుగా పేరుపడినటువంటి మారుతీరావు మనసులో ఉన్నటువంటి తండ్రి హృదయాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు చూస్తున్నారు. ఎందుకోసమంటే కూతురంటే చచ్చేంత ప్రేమ మారుతీరావుకు ఉంది. సహజంగానే ఏదైతే ఉందో ఆ కూతుర్ని ఎంతో అల్లారుబుద్ధిగా పెంచుకున్నాడు ఆయన. ఆ కూతురు కోసమే తన ఆశల్ని, ఆకాంక్షల్ని కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం మనం అమృత రెసిడెన్సీలో ఉన్నాం. అంటే తన కన్న కూతురు పేరు మీద ఆయన ఎన్నో స్కూల్స్ నడిపారు. కూతురు కోసమే ఆయన బ్రతుకున్నారు. కాకపోతే ఇక్కడ మారుతీరావు ఏదైతే ఉందో తనకు ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకుందన్న బాధతో, ఆ కసితోనే ఆయన మామూలు మనిషిగా ఉన్నటువంటి మారుతీరావు ఒక దుర్మార్గుడిగా ప్రాణం తీసేంత కర్కోటకుడిగా, కూతురు పసుపు కుంకాలు తుడిచేసేంత మనసు లేనివాడిగా ముద్ర వేయించుకోవడం జరిగింది. అంటే పరువు కోసం చంపడము, చచ్చిపోవడము, ఈ రెండు కాన్సెప్ట్లతోనే మారుతీరావు ఈరోజు అందరికీ ఎస్టాబ్లిష్ అయ్యాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకోసమంటే వ్యాపారవేత్తగా అనేక రకాలైన వ్యాపారాలు చేసి ఎంతో సంపాదించి ఒకగానొక కూతురు పేరు మీద మరి 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఆయన ఆ పాప కోసం ఆయన ఎంతో కష్టాలు పడి సంపాదించాడని ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మారుతీరావు డెడ్ బాడీ. ఆయన శనివారం రోజు ఆర్య వైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆ తర్వాత నిన్న సాయంత్రం 7:30 గంటలకు పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు, సహజంగానే మారుతీరావు ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దాదాపు 102 మంది సాక్షులను, అలాగే 1600 ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేసును విత్డ్రా చేసుకోవాల్సిందిగా, కాంప్రమైజ్ కావాల్సిందిగా అమృతతో కూడా ఆయన రాయబారం నడపడం జరిగింది. అమృత తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురి చేశాయి, మనస్తాపానికి గురి చేశాయని అందరూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా లాస్ట్లో ఆయన సూసైడ్ లెటర్ కూడా రాశారు, అమృత తల్లి ఇంటికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు అని. అంటే ఒక సింగిల్ సెంటెన్స్లో ఆయన రాయడం జరిగింది. దాన్ని బట్టి ఆయన ఎంత మానసిక తీవ్ర క్షోభకు గురయ్యారో చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో ప్రేమ, పగ పశ్చాత్తాపం, ఈ మూడింటి మధ్య అమృత తండ్రి మారుతీరావు తీవ్ర మానసిక ఒత్తిడికి, క్షోభ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే తను ఎలా అయినా సరే
తన కూతుర్ని తిరిగి తెచ్చుకోవాలి అన్న ఒక ఆకాంక్షతోనే ఆ తొందరపాడుతూనే ఆ క్షణికావేశంలోనే ఆయన ఈ తప్పు చేశాడు. లేకపోతే ఆయన తన కూతురు కోసం ఇంత బరిదగింపుకు పాల్పడేవాడు కాదు. సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో మరి ప్రణయ్ని చంపించేంత కఠినమైన స్టాండ్ తీసుకునేవాడు కాదు అని అంటున్నారు. ఎందుకోసమంటే చాలామంది ఈ రోజున మారుతీరావు చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి విలపిస్తున్న ఈ సన్నివేశాన్ని చూస్తే మారుతీరావు తల్లి వచ్చి నాకు ఇంత వయసు వచ్చింది, నేను చావుకు కాటికి కాళ్ళు చాపుకున్నాను, నన్నెందుకు తీసుకెళ్లలేదు, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నీ కూతురు కోసం, చివరికి నీ కథ ఇలా విషాదాంతమైందా అంటూ ఆమె ఏడవడం జరిగింది. ఇక్కడ ఉన్న వారందరి మనసు కూడా కలిచివేస్తుంది. ఆ రోజు మనం ప్రణయ్ హత్యోదంతం తర్వాత ఎన్టీవీ వనిత ఇలా మనం ఫోకస్ చేయడం జరిగింది పరువు హత్యల గురించి. అలాగే ఈ విధంగా ప్రణయ్ని అర్ధాంతరంగా అతి పాశవికంగా హత్య చేయడం పట్ల కూడా అందరం మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున ఒక తండ్రి కోణంలోంచి ఆలోచించినప్పుడు తన బిడ్డ బాగోగుల కోసం తన బిడ్డ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఒక ఆకాంక్ష వెనక ఇంత ఆయన మానసికమైన క్షోభకు గురయ్యాడు అన్న విషయం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఇప్పుడే వచ్చి ఇక్కడ సంతాపం తెలపడం కూడా జరిగింది. అలాగే మారుతీరావు భార్య నిన్నటి నుంచి కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. మీడియాను కూడా ఎటువంటి తీయొద్దు, దయచేసి ఇకనైనా మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పేసి అని అంటుంది. ఒక రకంగా చెప్పొచ్చు ఒక తండ్రి గుండె ఆగిపోయింది. విగత జీవిగా మారిపోయాడు మారుతీరావు. తను ఏదైతే పరువు కోసం పాకులాడాడు, ఏ పరువు కోసమైతే ప్రణయ్ ప్రాణాలు తీసేంత ఆయన పాశవికంగా కర్కోటకంగా తయారయ్యాడు, అదే ఈ రోజున ఆయనకు ఒక విషాదమైనటువంటి ముగింపు. ఇది మొత్తం దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ అనేది అయితే సొసైటీలోకి వెళుతుంది. ఎందుకోసమైతే పరువు కోసమో లేకపోతే కులాంతర వివాహాల కోసమో ఇలాంటి హత్యలకు తెగబడితే వారి జీవితాలు ఏ విధంగా అయితే విషాదాంతం అవుతాయనేందుకు ఒక ప్రత్యక్ష నిదర్శనమే ఒక మారుతీరావు. రైట్, థ్యాంక్ యూ దేవి.